నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం ఆంగనవాడి వర్కర్లు ఆశా వర్కర్లకు అమ్మఒడి మరియు సంక్షేమ పథకాల అమలు చేయాలంటూ రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు రాయవరం మండలం రాయవరంలో సిఐటిఎస్సీ ప్రధాన డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో ఆంగనవాడి వర్కర్లు ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ లక్ష్మి నేను రాయవరం ప్రాజెక్ట్ ఆంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా यह धर्ना कार्यक्रम एम आर ऑफिस धर्ना कार्यक्रम जरपन जरूरत इंदो मुख्य विषया टीम वर्कल इंड स्थला इंडू मरी संक्षेम पधकल अमल चेयर अम्मड़ी पधकम अमल चेयर दीनमीद डिमेंड अंतका ढीली व्यवसाय चटाल कोसम रैतना पोराटा की मदत कार्यक्रम चयन जरूर इंको विषय दिवस काकीनाड मंडल काकीनाड దగ్గర తొండంగి మండలంలో జరుగుతున్న దివిస్ పోరాటం కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము ఆ దివిస్ ఫ్యాక్టరీని వెంటనే కూడా జగన్ మోహన్ రెడ్డి గారు దివిస్ ఫ్యాక్టరీని తీసేస్తానని హామీ ఇచ్చారు ఆ రోజునాడు ఈ రోజు మళ్ళీ అదే దివిస్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి ముందుకు తీసుకురావడానికి చూస్తున్నారు ఆ దివిస్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆయన చేయాలి లేని పక్షంలో ఈ పోరాటాలు ఇంకా ముందుకు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం కంబాలచెరు పార్క్ లో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి సబ్ కలెక్టర్ అనుపమ అంచలి మున్సిపల్ కమిషనర్ అభిషిత్ కిషోర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల వీరరాజు ఆకుల బాపరాజు మరియు తదితరులు పాల్గొన్నారు అనంతర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి ప్రాణాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైత సంఘం పిలుపులో భాగంగా టి నరసాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమం వ్యాపార కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఢిల్లీలో అన్నదాతల 3 నెలల నుండి వ్యాపార చట్టం రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమానికి దేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రజా సంఘాలు రైత సంఘాలు వ్యాపార కార్మిక సంఘాలన్నీ प्रजा संघालु मदतिच्चु पट्टिंचुकोनि प्रभुत्वालु पट्टिंचुकोनि प्रभुत्वालु पट्टिंचुकोनि प्रभुत्वालु पैक
ఉత్తమపేట రాజుబీడునందు గల వరద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవంలో తుని తాపవనంలో శ్రీ సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ తోటనాగి అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ రేషన్ డీలర్లు అందరూ తమ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. అనంతరం కోటపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ఆయన సత్కరించారు. రేషన్ డీలర్లందరూ కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లకు అమ్మఒడి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. రాయవరం మండలం రాయవరంలో సిఐటిసి ప్రధాన డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ విసి దగ్గర ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విషయాలు ఏమిటంటే టీం వర్కర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అమ్మఒడి పథకం కూడా అమలు చేయాలని దీని మీద డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఢిల్లీలో చేసిన వ్యవసాయ చట్టాల కోసం రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దివిస్ కాకినాడ మండలం కాకినాడ దగ్గర తొండంగి మండలంలో జరుగుతున్న దివిస్ పోరాటం కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ ఫ్యాక్టరీని తీసేస్తానని హామీ ఇచ్చారు ఆ రోజునాడు. ఈ రోజు మళ్ళీ అదే దివిస్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి ముందుకు తీసుకురావడం చూస్తున్నారు. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆయన చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఇంకా ముందుకు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. కంబాలచెరు పార్క్ లో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, మున్సిపల్ కమిషనర్ అభిషిత్ కిషోర్ తో పాటు
कार्यक्रम में पाल्गोन्न राजमंड्री रूरल कोऑर्डिनेटर श्री आकुल वीरराजु आकुल बाबराजु मरियु तदितरुलु पाल्गोन्नारु। अनंतर स्वच्छ भारत कार्यक्रम में भागंगा पल अभिवृद्धि प्रणाळिक प्रारंभोत्सव कार्यक्रम में पाल्गोन्नारु। राष्ट्र व्याप्त आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघम आंध्र प्रदेश रैत संघ पीपो भागना टी नरसापुर मंडल केन्द्र में अंबेडकर स्टाच्यू वी जरूरत रईतांग उद्यमा की मदत का केन्द्र प्रभुत्व मोडी दिशोम दहन चेसे कार्यक्रम व्यवसाय कार्मिक संघम आंध्र प्रदेश रैत संघ आध्र्यन कार्यक्रम जरिए ढी अदात मूड ने व्यवसाय चट रुद्देन उद्यमा की देश में उ अन्नी पार्टी प्रजा संघ रैत संघ व्यवसाय कार्मिक संघाली प्रजा संघ मदति पट्टी प्रभु चली प्रभु उद्यम जरूरत पट्टी प्रभु मोडी विधानाले कॉर्पोरेट विधानाले रिलायंस विधानाले रिलायंस वस्तुले रिलायंस वस्तुले मोडी व्यतिरेक विधानाले असिंचाले मोडी व्यतिरेक विधानाले मोडी व्यतिरेक विधानाले पैकरावपेट राजुबीडु नंदु गल वरद वेंकटेश्वर स्वामी वारी आलयंलो कुंभाभिषेक महोत्सवंलो तुनि तापोवनंलो श्री सच्चिदानंद स्वामीजी आध्वर्यंलो निर्वहिंचिन शुभकार्यंलो पाल्गोन्न बीजेपी राष्ट्र एग्जिक्यूटिव मेंबर मरियु विशाख जिल्ला ग्रंथालय संस्थ माजी चैर्मन श्री तोटनागि। అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి। కాకినాడ రూరల్ రేషన్ డీలర్లు అందరూ తమ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు। అనంతరం కోటపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు। కుటుంబ సమేతంగా ఆయన సత్కరించారు। రేషన్ డీలర్లందరూ కలిసి నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిపారు। అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లకు అమ్మఒడి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు।
రాయవరం మండలం రాయవరంలో సిఐటిఎస్సి ప్రధాన డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విషయాలు ఏమిటంటే టీం వర్కర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అమ్మఒడి పథకం కూడా అమలు చేయాలని దీని మీద డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఢిల్లీలో చేసిన వ్యవసాయ చట్టాల కోసం రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దివిస్ కాకినాడ మండలం కాకినాడ దగ్గర తొండంగి మండలంలో జరుగుతున్న దివిస్ పోరాటం కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ ఫ్యాక్టరీని తీసేస్తానని హామీ ఇచ్చారు ఆ రోజునాడు. ఈ రోజు మళ్ళీ అదే దివిస్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి ముందుకు తీసుకురావడం చూస్తున్నారు. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆయన చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఇంకా ముందుకు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. కంబాల చెరువు పార్క్ లో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, మున్సిపల్ కమిషనర్ అభిషిత్ కిషోర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల వీరరాజు, ఆకుల బాబరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి ప్రాంతాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపులో భాగంగా టి నరసాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం మోడీ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఢిల్లీలో అన్నదాతల 3 నెలల నుండి వ్యవసాయ చట్టం రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమానికి దేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ ప్రజా సంఘాలు మద్దతిచ్చారు. ప్రభుత్వాలు సిగ్గో సిగ్గో రైతులు చచ్చిపోతున్న పట్టించుకోని ప్రభుత్వాలు సిగ్గో సిగ్గో రైతులు ఉద్యమం జరుగుతున్న పట్టించుకోని ప్రభుత్వాలు సిగ్గో సిగ్గో రైతులు పట్టించుకోని ప్రభుత్వాలు వ్యతిరేకించండి మోడీ విధానాన్ని, కార్పొరేట్ విధానాన్ని, రిలయన్స్ విధానాన్ని, రిలయన్స్ వద్దుల్ని, రిలయన్స్ వద్దుల్ని, రిలయన్స్ వద్దుల్ని, మోడీ వ్యతిరేక విధానాన్ని నశించాలి. మోడీ వ్యతిరేక విధానాన్ని, మోడీ వ్యతిరేక విధానాన్ని పైకరావుపేట రాజుబీడునందు గల వరద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవంలో తుని తాపవనంలో శ్రీ సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ తోటనాగి
అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ రేషన్ డీలర్ అందరూ తమ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. అనంతరం కోటపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ఆయన సత్కరించారు. రేషన్ డీలర్ అందరూ కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లకు అమ్మఒడి మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. రాయవరం మండలం రాయవరంలో సిఐటియుసి ప్రధాన డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి మాట్లాడుతూ నేను రాయవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ విసి దగ్గర ధర్నా కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా విషయాలు ఏమిటంటే టీం వర్కర్లందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ళు మరియు సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని అమ్మఒడి పథకం కూడా అమలు చేయాలని దీని మీద డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఢిల్లీలో చేసిన వ్యవసాయ చట్టాల కోసం రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దివిస్ కాకినాడ మండలం కాకినాడ దగ్గర తొండంగి మండలంలో జరుగుతున్న దివిస్ పోరాటం కూడా మేము మద్దతును ప్రకటిస్తున్నాము. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ ఫ్యాక్టరీని తీసేస్తానని హామీ ఇచ్చారు ఆ రోజునాడు. ఈ రోజు మళ్ళీ అదే దివిస్ ఫ్యాక్టరీని తీసుకురావడానికి ముందుకు తీసుకురావడానికి చూస్తున్నారు. ఆ దివిస్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆయన చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాలు ఇంకా ముందుకు కొనసాగుతాయని హెచ్చరిస్తున్నాం. కంబాల చెరువు పార్క్ లో 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, మున్సిపల్ కమిషనర్ అభిషిత్ కిషోర్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ శ్రీ ఆకుల వీరరాజు, ఆకుల బాబరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
राष्ट्र व्याप्त आंध्र प्रदेश व्यवसाय कार्मिक संघ आंध्र प्रदेश रैत संघ पील नरसापुर मंडल केन्द्र में अंबेडकर स्टाच्यू वैतंग उद्यमा की मदत प्रभुत्व मोडी दिष्टि बोम्म दहन कार्यक्रम व्यवसाय कार्मिक संघ आंध्र प्रदेश रैत संघ आध्र्यन जरूरी ఢిల్లీ అన్నదాత మూడు నెలల నుండి వ్యవసాయ చట్టం రద్దు చేయాలని చేస్తున్న ఉద్యమానికి దేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రజా సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలన్ని ప్రజా సంఘాలు మద్దతిచ్చారు వ్యతిరేకించండి మోడీ విధానాన్ని కార్పొరేట్ విధానాన్ని రిలయన్స్ విధానాన్ని రిలయన్స్ వస్తుంది రిలయన్స్ వస్తుంది రిలయన్స్ వస్తుంది మోడీ వ్యతిరేక విధానాన్ని నశించాలి మోడీ వ్యతిరేక విధానాన్ని మోడీ వ్యతిరేక విధానాన్ని పైకరావుపేట రాజుబీడు నందు గల వరద వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవంలో తుని తాపవనంలో శ్రీ సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహించిన శుభకార్యంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీ తోటనాగి అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ రేషన్ డీలర్లు అందరూ తమ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. అనంతరం కోటపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న రేషన్ డీలర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ఆయన సత్కరించారు. రేషన్ డీలర్లందరూ కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిపారు. అమ్మని గమ్మనే అలాగే అది